లింగాలగనపురం మండలంలోని గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమాలలో భాగంగా కొత్తపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్తలతో ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని లింగాలగనపురం మండలం జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి పర్యవేక్షించి పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు తగు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వర్కింగ్ కమిటీ చైర్మన్ బొల్లంపల్లి నాగేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు జాగిళ్లపూరి యాదగిరి, గ్రామ సర్పంచ్, బూత్ కమిటీ కన్వీనర్, మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్, మాజీ సర్పంచ్లు, గ్రామ ఎస్సీసెల్ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, యూత్ అధ్యక్షులు, మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గడప గడపకు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిర్రో ఆ మేనిఫెస్టోతోని లింగాలనపూర్ మండలంలో అన్ని గ్రామాలలో ఏకకాలంలో ఇవాళ మేనిఫెస్టోను గడప గడపకు ఓటర్ ఓటుకు చేరే కార్యక్రమం తీసుకున్నాం. పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మా స్టేషన్ గన్పూర్ అభ్యర్థి కడియం శ్రీహరి గారిని ప్రకటించడం జరిగిందో, ఇప్పటికే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఒక పాజిటివ్ వాతావరణం అనేది రావడం జరిగింది. మేము మా అభ్యర్థి కడియం శ్రీహరి గారి ఆదేశంకు ఈ మండలంలో ఈరోజు రేపు గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని చేపించుకోవడం జరిగింది. ఈరోజు కొత్తపల్లి గ్రామంతో పాటు ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గడప గడపకు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దీంతో ప్రజలకు పోయే టైంలో ఎక్కడ కూడా ఏ ఇంటికి పోయినా కూడా కేసీఆర్ గారు కారు గుర్తు మా కడియం శ్రీహరి గారి కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది, బ్రహ్మరథం పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గెలిచేది కారే, ఈ రాష్ట్రంలో గెలిచేది మళ్ళీ కారే. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ మా కడియం శ్రీహరి గారు మళ్ళీ మా కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ గెలవడం 100% తథ్యం. అదే కాకుండా గెలవడం అనేది ఖాయమని అందరికీ తెలుసు, కానీ మేము ఎప్పుడైతే గ్రామాల్లో ఈ పబ్లిక్లోకి పోతున్నామో, ఎప్పుడైతే ప్రజల మధ్యలోకి పోతున్నామో, ప్రజలందరూ కూడా వారు పట్టే బ్రహ్మరథంతో మాకు ఒకటే తెలుస్తుంది, ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ యొక్క స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో కడియం శ్రీహర్ గారు గెలవడం గ్యారంటీ అని చెప్పి మాకు ఒక నమ్మకం అయితే కలవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని అందరు కూడా చెప్పుకుంటూ ఈ యొక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఓన్లీ కడియం శ్రీహర్ గారు, రాష్ట్రంలో కేసీఆర్ గారు అనే నినాదంతో మేము అందరం కూడా పోవడం జరుగుతుంది.